ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా చర్చకు లేవనెత్తిన అంశం ప్రధానంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారా ఒక్కసారి సీఎంగానే ఆయన పదవి నుంచి దిగిపోతారా ఇందుకు ప్రతిపక్షం వేస్తున్న ఎత్తులేంటి జగన్మోహన్ రెడ్డి గారు వెనక జరుగుతున్న కుట్రలు ఏంటి ఆ కుట్రలు ఎత్తులు సక్సెస్ అవుతాయా లేదా దీనికి చాలా అంచనాలే కనిపిస్తున్నాయి ఎవరి అంచనాలను వాళ్ళు సోషల్ మీడియా వేదికగా బయట పెడుతున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీనే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారిని ఒంటరిగా మిగిల్చాలి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలిపోవాలి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకూడదు మొన్న సాధించుకున్న ఆ ఇరవై ఐదు స్థానాలు కూడా ఇరవై మూడు స్థానాలు కూడా రాకూడదు అనేది ఇప్పుడు ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది అయితే అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలు కానివ్వండి పార్టీలో సీనియర్ నేతలు మౌనంగా ఉండడం పార్టీకి గుడ్ బై చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి ఒక రకంగా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట అయితే అదే నేపథ్యంలో అధికార పార్టీలో పరిస్థితులను కూడా ఖచ్చితంగా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఎందుకంటే అంటే అధికార పార్టీలో నేతలు కూడా ఏమాత్రం తీసుకోవట్లేదు అంటే ఇక్కడ ఒక సామెత గుర్తు వస్తుంది మంది ఎక్కువైతే మధ్యకి పల్చన అవుతుందని ఇప్పుడు అదే జరుగుతుందా అనేది ఎందుకంటే బయటకి చెప్పకపోయినా అసంతృప్తులు చాలా మందే ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అనేది ఒప్పుకోవాల్సిన సత్యం అనేది ఎవరో రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు తప్ప అలా అసంతృప్తి వెళ్ళగక్కని వాళ్ళు చాలా మందే పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఏదో రోజు ఒక బ్లాస్ట్ అయ్యి వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెబుతున్న అన్నమాట అయితే ఎందుకు ఈ అసంతృప్తి పెరుగుతుంది అసంతృప్తిని పెంచి పోషిస్తున్న వారు ఎవరు అనేది ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేది కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు అయితే ఇక్కడ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా జగన్ అధికారంలో ఉండడం ఆయనకు అస్సలు నచ్చట్లేదు పవన్ కళ్యాణ్ గారికి అనేది కొంతమంది చెబుతున్నమాట ఆయన కూడా చంద్రబాబు గారికి వంత పాడుతూ కొత్త రాజకీయం తెస్తాను వ్యవస్థలను బాగు చేస్తాను అనే ఏదో రొటీన్ పాలిటిక్స్ నాది కాదు అంటూ ఏదో కొన్ని కొత్త కొత్త నినాదాలు చేయడం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయింది ఇక బీజేపీ కూడా ఒక రకంగా సరే సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగానే ఉంటుంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు ఒక బలమైన ప్రత్యర్థులే అని చెప్పాలి ఇప్పుడు వైసీపీకి ఎందుకు బలమైన ప్రత్యర్థులు చెప్పాలంటే పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యర్థి బలపడతాడు అనేది ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు అందరూ దిగిపోమని చెప్పేవాళ్లే తప్ప దిగుబో అంటే ప్రత్యర్థి పార్టీలు ఒక నిర్మాణాత్మక సలహాలు అయితే ఇచ్చిన దాఖలా లేవు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో ప్రజలు మాత్రం నమ్మకం సాధి సాధించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు నమ్మారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ప్రజలు ఖచ్చితంగా ఐదేళ్ళు అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ల అధికారం ఇచ్చి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మూడున్నర పాలించే హక్కు ఉంది ఒకవేళ జగన్ తీరు నచ్చకపోతే జనమే గద్దె దింపుతారనేది కొంతమంది చెబుతున్నాడు కానీ ప్రజాస్వామ్య ప్రియులు అని చెప్పుకునే కొన్ని పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అర్ధాంతరంగా దిగిపోమని చెప్పడం ఏ రకమైన స్ఫూర్తి అనేది అర్థం కావట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలోనే జమ్లీ ఎన్నికలు కానివ్వండి ఇతరితర కారణాలు కానివ్వండి కారణం ఏదైనా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లో ఉంటారా ఒకవేళ వ్యతిరేకత నిజంగా పెరిగితే ముఖ్యమంత్రిగా అంటే ఒక్కసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారా ఏంటి అనేది కూడా వాళ్ళు చేస్తున్న వ్యతిరేక ప్రచారం వర్కౌట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి